హాయ్ అండి, అందరికీ నమస్తే. హారిక రాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ముందు వీడియోలో నేను జాయిగఢ్ గురించి చెప్పినప్పుడు చాలా మంది ఆ వీడియో కింద జాయిగఢ్కి ఎలా ఉంది, జాయిగఢ్కి ఏమీ కాదు, మీరు బాధపడకండి, మీరు భయపడకండి, జాయిగఢ్కి ఏమీ కాదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారండి. నిజంగా అలా కామెంట్ చేస్తూ అలాగే జాయిగఢ్ కోసం మేము ప్రేయర్ చేస్తామని, మేము దేవుడు దండం పెట్టుకుంటాము, జాయిగఢ్కి ఏమి కాదు, మీరు భయపడకండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారండి. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. నిజంగా ఎలా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ అండి జాయిగఢ్ కోసం మీరు అందరూ ఆలోచించి మీరు ప్రేయర్ చేసినందుకు. జాయిగఢ్ గురించి మీరు కూడా మాలాగే మీరు కూడా ప్రేమతో ఇవి చూస్తున్నారని నాకైతే అర్థమైంది అనమాట అండి. సో అయితే మొత్తం మీద మన జాయిగఢ్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడండి, దాదాపుగా 2.5 kgs వెయిట్ అయితే లాస్ అయ్యాడు. అంటే 4 డేస్ నుంచి మేము వీడి కోసం పడ్డ నరకం మామూలు నరకం కాదండి. మా కడుపు పుట్టిన పిల్లకి లేదంటే పిల్లోడికి కానీ సీరియస్ స్టేజ్లో ఉంటే మేము కన్న తల్లిదండ్రులుగా ఎంత అయితే పెయిన్ అనుభవిస్తారో, ఎంత బాధపడతారో మేము అంత బాధ అయితే పడ్డామన్నమాట. అంటే నేను ఒక్కడే కాదండి, హారిక అనే కాదు, మా అమ్మనే కాదు, హర్షిత అనే కాదు, హారిక వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా మంది మా బావగారు మా అక్కలో ఫోన్ చేయడం, ఎలా ఉంది జాయిగఢ్కి, ఎలా ఉంది జాయిగఢ్కి, ఎలా ఉంది. మా భావన యొక్క అయితే ఏకంగా దేవుడికి దండం పెట్టేస్తున్నాను కూడా. మా అమ్మ కూడా శుక్రవారం అమ్మవారు గుర్తు వస్తాను జాయిగఢ్ దగ్గర అని చెప్పేసి మా అమ్మ దండం పెట్టేస్తుంది. సో అంత ఇష్టం అనమాట అండి వీడంటే మాకు జాయిగఢ్ అంటే. అంటే ఇప్పుడు వచ్చి జాయిగఢ్ మావోడు అంటాను తప్ప ఇప్పుడు కూడా డాగ్ అని కూడా పిలవలేదు అనమాట. సో అంత ఇష్టం వీడంటే మాకు. మొత్తానికి కొంచెం అయితే రికవరీ అయితే అయ్యాడు అనమాట అండి జాయిగఢ్ అయితే. కాకపోతే ఏంటి అంటే మాకు ముందుగా తెలియదు, అంటే మేము పెట్టిన పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ జాయిగఢ్ మా ఫ్యామిలీలో కానీ ఎవరికీ లేదు అంటే పెట్టిన పెట్టడం. సో మాకు తెలియక మేము చాలా పొరపాటు చాలా తప్పులు చేసాం. సో తప్పులు చేసి ఈయన్ని చాలా ఇబ్బంది పెట్టాం అనమాట. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది నిజంగా నమ్మరు. మనిషి చనిపోయినప్పుడు చుట్టూ కూర్చుని బంధువులు ఎలా ఏడుస్తారో అలా ఏడ్చామన్నమాట అండి. ఈ చుట్టూ మేము కూర్చుని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించేటప్పుడు ఈడు అనుభవిస్తున్న బాధ చూసి మేము ఏడుస్తుంటే హాస్పిటల్ చుట్టుపక్కల వచ్చేసారనమాట అండి. సో అంతలా ఈయన చూసుకుంటాం. వీడంటే మాకు అంత ప్రేమ అనమాట అండి. మా ఇంట్లో మెంబర్ అనమాట ఇంకేడు, మా కడుపు పుట్టిన పిల్లడు, అమ్మ నాన్న అంటా కానీ అందుకంటే ఎక్కువ అనమాట అండి. అయితే వీడికి హాస్పిటల్ 4 రోజులు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాం, ట్రీట్మెంట్ చేయించాం. కానీ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. అంటే చాలా మంది ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు, వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళ దయగా ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటాను, ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు అనుకుంటాను. సో ఆ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టే వాళ్ళకి అలాగే పెట్స్ ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. వీడి గురించి మేము పడ్డ బాధ ఎలాంటిది ఏంటనేది ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే జాయిగఢ్ ఫుడ్ అయితే తిన్నాడండి. కంటిన్యూస్ 4 డేస్ నుంచి ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, అలాగే ఉండిపోయాడు అనమాట అండి. సో ఈ 4 డేస్ మేము ఏం చేసామంటే ORS ప్యాకెట్స్ లిక్విడ్స్ మేము డ్రాప్స్ అదే పాలతో అనుకోండి ఇంకా కూడా ఉంది. ఇది మీరు చూస్తున్నారా, ఇంకా ఉంది పాల డబ్బా కొని ఈ 2 ORS ప్యాకెట్స్ ఇంకా కలిపి వీటి పడుతూ ఉండేవాళ్ళు అనమాట అండి. ఇవి చూడండి తాగుతాడు. చూసారు కదండి అలా అలవాటు చేసాం అనమాట అండి. అలవాటు చేసి అలాగా వీడికి ఏంటంటే సిలైన్స్ పెట్టడానికి చాలా ట్రై చేశారు సిలైన్స్ పెట్టడానికి, గ్లూకోజ్ సిలైన్స్ పెట్టడానికి. ఎందుకంటే ఫుడ్ లేదు, వాటర్ తాగట్లేదు, అలా పడుకునే ఉంటున్నాడు. సో అందుకని చెప్పి సిలైన్స్ పెట్టడానికి చాలా ట్రై చేశారు, తాగలేరు. సిలైన్స్ పెట్టడం కూడా అవ్వలేదు అనమాట, వీడు కోఆపరేట్ చేయలేదు. సో ఇది కోఆపరేట్ చేయకపోవడంతో వీడి కాలు డ్యామేజ్ కూడా అయిందండి, చాలా డ్యామేజ్ అయింది. ఇది మీకు నోటి మీద చూపిస్తాను. ప్రస్తుతానికి మీ అందరి దయవల్ అయితే జాగ్రత్త అయితే పర్వాలేదు, ఆరోగ్యం అయితే బాగానే ఉంది. సో వీడికి ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు నేను వివరంగా చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసామన్నమాట అండి జాయిగఢ్ గురించి. మాకు పూర్తి అవగాహన లేక మేము జాయిగఢ్ గురించి ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి చాలా అయితే ఇబ్బంది పెట్టామన్నమాట. ఎంత యాక్టివ్గా ఉండేవాడో జాయిగఢ్ అలాంటిది ఎలా అయిపోయాడో చూడండి డల్గా. మెయిన్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చెయ్యి హెయిర్ రిమూవ్ చేసే ప్రక్రియలో ఆ బ్లేడ్తో అలా గేకడం ఏంటో అర్థం కాలేదు నాకు.
సో చాలా అంటే చాలా ఘోరంగా అయితే తయారైపోయింది అనమాట అండి. చెయ్యి వచ్చేసి ర్యాషెస్ పడిపోయి ఒక ట్రిమ్మర్తో తీసినా సరే బాగుండేదేమో, కానీ బ్లేడ్తో అలా తీసేసరికి మేము వాడిని అయితే చూడలేక అక్కడే ఏడ్చేసామన్నమాట అండి. పాపం వాడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ వాస్తవంగా ఏంటి అంటే మాకు ముఖ్యంగా వీడిని పెంచే విధానం పూర్తి అవగాహన లేక ఇది జరిగిన పొరపాటు అనమాట అండి. అలాగే నేను జాయ్ గారిని కొన్న తర్వాత నన్ను కూడా అడిగి చాలామంది అయితే మళ్ళీ షిజ్జు పప్పీస్ని అయితే కొన్నారనమాట. కేవలం ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తానని అనుకోవచ్చు. సో నాకైతే చాలా విషయాలు అయితే తెలిసి వచ్చాయన్నమాట అండి. ఇప్పుడైతే జాయగడికి ఎలా వచ్చిన తర్వాత డాక్టర్లను సంప్రదించడం, అలాగే ఆల్రెడీ పెంచుతున్న 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెంచుతున్న షిజ్జు పప్పి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళని అడిగి ఒక అవగాహన, వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ సమయంలో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకోవడం వలన నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఒక ఏ సమయంలో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన అయితే వచ్చిందనమాట. సో నేను ఫర్దర్గా అయితే తప్పకుండా షిజు పప్పి గురించి అయితే వీడియోస్ చేస్తుంటానండి. మీకు మీ ఇంట్లో ఏమైనా సరే షిజు పప్పిస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను తప్పకుండా నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీకు అందిస్తాను. ఎందుకంటే నా అతి ప్రేమ వల్ల జాయ్ గడ పడ్డ ఇబ్బంది మీ ఇంట్లో మీ పప్పి పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నాను అనమాట అండి. అది మన పప్పియా వేరే పప్పియా అని కాదు, పప్పిని ఇష్టపడే ప్రతి ఒక్కరి మనసు ఇలాగే ఉంటుందన్నమాట. సో జాయ్ గార్డ్ పడ్డ ఇబ్బంది మీరు పడకూడదనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. ఎంత యాక్టివ్గా ఉండే కూడా జాయ్ గార్డ్ చూడండి, పాపం కళ్ళు లోపడకపోయి దాదాపు 2 కేజీల పైన వెయిట్ లాస్ అయిపోయాడు అనమాట ఫుడ్ తినకపోవడం వల్ల. ముఖ్యంగా ఏంటంటే ఆడ రికవరీ అయిపోయాడు కాబట్టి, కాగానే ఈ చేతికి హెయిర్ రిమూవ్ చేసేట సమయంలో పడ్డ ర్యాషెస్ అవి కమిలిపోయాయి అనమాట. చాలా అంటే మొత్తం కాలంతా కమిలిపోయింది. వాడికి ఉన్న డిసీజ్ ఒకటైతే మేము ఎక్స్ట్రా ఇంకొక ఇబ్బంది పెట్టాము కాలుకి ఇలాగా హెయిర్ రిమూవ్ చేయడం. అంటే అది మేము చేసింది కాదండి, డాక్టర్ గారు చేసిందే. మాకు ఆ సమయంలో చూసి కూడా చాలా బాధేసి ఇంకా ట్రీట్మెంట్ ఆపేయండి, మేము ఇన్ని ఎలా చూడలేము, ఆ హెయిర్ గోకేస్తుంటే తెగిపోతుంది అక్కడ స్కిన్ అని చెప్పేసి మొత్తం ట్రీట్మెంట్ ఆఫ్ చేసి ఇంటికి వచ్చేసి నేను 8 మందితో మాట్లాడి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నానని చెప్పాను. కానీ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోయాను. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిన తర్వాత జాయ్ గారు రికవరీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాడనమాట. మేమైతే చాలా భయపడ్డామండి జాయ్ గారి విషయంలో అయితే, ఏమైపోతాడో అని భయం వేసేది అనమాట వాడి సిచ్యువేషన్ చూసి. ముఖ్యంగా మేము ప్రస్తుతం ఇప్పుడు ఈ దెబ్బ అదే ఈ ర్యాషెస్ వల్ల వాడు ఇబ్బంది అయితే పడుతున్నాడు, ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేశాడు, ఆ విషయంలో హ్యాపీ. సో మళ్ళీ ఇప్పుడు ఈ ర్యాషెస్ గురించి అయితే ఇబ్బంది పడుతున్నాడు అనమాట, నడవలేకపోతున్నాడు పాపం. ఆడు ఫేస్ చూస్తుంటే మాకు అదలా అయిపోతుంది. చకచక ఇంట్లో అలా నడుస్తూ పరిగెడుతూ ఆడుతూ ఇలా ఉండేవాడు, అలా సడన్గా రెస్ట్లో ఉండడం, ఎక్కువసేపు పడుకుని ఉండడం, నడవలేకపోవడం, నడుస్తూ నడుస్తూ ఒకేసారి ఈ దెబ్బకి ఉన్న ఈ చేతికి అయిన దానివల్ల ర్యాషెస్ వల్ల టప్పున ఒకసారి పడిపోవడం ఇలా జరుగుతుంది అనమాట అండి. వాడిని చూసి మాకే బాధ వేస్తుంది, కానీ మేము వాడిని చాలా అంటే చాలా కేర్గా చూసుకుంటున్నామండి. మన జాయిగాని దాదాపుగా ఒక 4-5 రోజులు అన్నా సరే జాగ్రత్త చూసి మన దారిలోకి అయితే తీసుకొచ్చేస్తానండి. ఎందుకంటే వాడు యాక్టివ్ పర్సనే, ఎంతో బాగోకపోతానే కానీ వాడు రెస్ట్ తీసుకోడు. చాలా అంటే చాలా యాక్టివ్ పర్సన్ మన జాయిగాడు అయితే. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు అనమాట. వాడు 4 డేస్ ఫుడ్ తినకపోయినా సరే ఈరోజు ఒక్కసారి ఫుడ్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి యాక్టివ్ అయిపోయాడు. కాకపోతే ఏంటంటే ఈ చేతికి ఉన్న దెబ్బ వల్ల, దెబ్బ అంటే తగిలించుకున్న దెబ్బ కదా, నా హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు జరిగిన దానివల్ల నడవలేకపోవడం ఆడలేకపోవడం ఇలా చేస్తున్నాడు అనమాట. సో పప్పి ఇప్పుడు ఆ దెబ్బ మీద పప్పి అదే మన జాకెట్ ఎలా నాకుతున్నాడు కదండి, దానివల్లే తగ్గిపోద్ది అంటండి. ఆ తగిలిన దెబ్బకు కూడా పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏమీ రాయొద్దు అని చెప్పారు. ఆ రాయడం వల్ల మళ్ళీ అవి నాకేసుకుంటాయి, అలా రాయొద్దు. అవి నాకుకోవడం వల్ల ఆ నాలుకున్న లాలజలం అవి అంటుకుని దెబ్బ త్వరగా తగ్గిపోద్ది అనమాట అండి. అంటే ఇవి కూడా నాకు చెప్పిన వాళ్ళ మాటలే, అలాగే అది నిజం కూడా, నేను కూడా తెలుసుకున్నాను. సో ఇదండి జాయిగడ్డది పరిస్థితి ఇలా ఉంది.
చాలా బాధ అనిపించింది ఆ జాయిగడ ఒక చెయ్యి చూసి చాలా బాధ అనిపించింది బాధ అంటే ఇంకెంత అంత బాధ మనసులో ఉన్న బాధ కంటే ఎక్కువ అనిపించింది నా మటుకు నాకే చాలా బాధ అనిపించింది చూసి ఎలా చేశారో ఏటో మరి ఎలా తీసారో నాకేం భయం తెలియలేదు నేను చూస్తేనేమో కూడా వెళ్ళలేదు ఎంతలాగా కాలు ఇలాగా అయిపోయింది చెయ్యా అసలు కింద ఎట్లా పోతున్నాడో నల్లా పోతున్నాడో పరిగెట్లా పోతున్నాడో తూరేగలా పరిగెట్టేసేవాడు అసలు కాలు కూడా కింద ఆన్లా పోతున్నాడు ఆన్లేకుండా ఉంటున్నాడు అనమాట బయటికి ఫాస్ట్ తీసుకెళ్ళినా అది ఆనతోలేదు ఆడికి ఎంత బాధగా ఉందో మరి చూడండి బాధ లేకపోతే అంతాడు ఆడికి ఎంత బాధగా ఉందో అయినా శరీరం అది ఎంత వయసు ఎంత పిల్ల ఒక పిల్లది అలాంటి దానికి శరీరం అంతా కాపాడుకోతుంది ఇంత వేళ నాలుగు రోజుల మా కంటిన్యూంగా నాలుగు రోజులు కూడా ఆ జాయిగాడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు ఏటి పచ్చి మంచినీళ్ళు కూడా తాగుతులేదు అలాగని నా మాట నాకే బాధ తోసింది నాలుగు రోజులు కూడా కొన్ని మంచినీళ్ళు కూడా తాగలేదు అనమాట నా మా మాటకు చూసి ఏంటి ఇంత ఇలాగైపోయాడు ఎండక తిట్టలేదా ఏమైంది ఏటి ఇలాగా అలాగని ఎంతో అంత బాధ కలిగింది చెప్పలేనంత బాధ అనమాట ఏటి పిల్లగా ఉంటుండగా ఇలా హుషారుగా పర్లెట్టేసేవాడు చేసేవాడు ఇలాగ ఏమి తింటలేదు ఏమి తాగుతులేదు ఇలాగైపోయాడేటని మాకు కూడా బాధ తోసి ఏమి తినబుద్ది లేదు అలాగే మా భవానక్క మా దుర్గా అక్క మా చుట్టాలో వీళ్ళందరూ ఫోన్ చేసి జాయిగడికి ఎలా ఉంది జాయిగడికి ఎలా ఉంది జాయిగడికి ఎలా ఉంది అందరూ అడిగేవారు అనమాట అండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఏంటంటే మా ఇంట్లో మా కడుపు పుట్టిన వాళ్ళు ఎలాగైతే ప్రాబ్లం వస్తే ఎలా అడుగుతారో అంతకు మించి ఎక్కువ అనమాట వాళ్ళు ఎందుకు అలా అడిగారంటే మేము జాయిగడ్ చూసుకునే విధానం అటువంటిది కాబట్టి వాళ్ళు అడిగారు అనమాట అండి అలాగే మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అడిగారు సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి జాయిగడ్కి అయితే ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలి అవి నేను నెక్స్ట్ కొన్ని చెప్తాను ఈ వీడియోలో కొన్ని చెప్తాను నేనేంటంటే మన జాయిగడ్కి ఇలా అయినప్పటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చూశాను కానీ నాకు సరైన అవగాహన లేక నేను చిన్న చిన్న తప్పులు అయితే చేశాను అదే ఒక పెద్ద తప్పుగా అయితే మారిపోయింది అనమాట అండి అది ఏంటి అంటే వాడు వన్ డే ఫుడ్ తినలేదు అనమాట ఫుడ్ తినలేదు వాటర్ తాగలేదు సో వన్ డే కంప్లీట్గా ఫుడ్ తినకపోవడం వాటర్ తాగకపోవడం వల్ల నేను వెంటనే భయపడి నాకు తెలియక వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను అనమాట అండి అది నేను చేసిన మొదటి తప్పు సో అలాగే నెక్స్ట్ ఏంటి అంటే నేను కొంతమంది అదే నాకు ఈ ట్రీట్మెంట్ అంతా అవి లోపు నేను ఒక్కొక్కరికి ఫోన్ చేసేవాళ్ళు అనమాట ఎవరికి ఫోన్ చేశాను సో మనకి ఇలా జాయిగడ్ ఉన్నాడని చెప్పేసి షిజు పప్పి మనం పెంచుతున్నామని చెప్పేసి సో మేము కూడా పెంచుతున్నాం షిజు పప్పిని మేము కూడా ఉన్నాం మా ఇంటి దగ్గర 2 ఇయర్స్ పప్పి ఉంది మా ఇంటి దగ్గర 3 ఇయర్స్ పప్పి ఉంది మీరు కొన్న తర్వాత మేము కూడా పప్పిని కొన్నాం అలాగే మా ఇంటి దగ్గర 6 ఇయర్స్ పప్పి షిజు పప్పి ఉంది మా ఇంట్లో 2 పప్పీస్ ఉన్నాయి అని ఇలాగ చాలామంది అయితే మన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేశారనమాట అయితే ఇప్పుడే కాదు ఎప్పుడో వాళ్ళు మన ఇంట్లో మన జాయిగడ్ వచ్చినప్పటి నుంచి కూడా సెండ్ చేశారు సో వాళ్ళందరి కాంటాక్ట్ లిస్టులు వెతికి 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 నేను వాళ్ళతో ప్రతి ఒక్కరితోటి దాదాపుగా 8 మందితో మాట్లాడడం అయితే జరిగిందండి అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే సమ్మర్లో మీరు ఏసీలో ఉంచినా సరే వాటికి ఫుడ్ అయితే తినవండి అలాగే వాటర్ కూడా తాగవు అలాగే భయపడవద్దు మామూలుగా అందరం కూడా డాక్టర్ సలహా తీసుకోవాలి అని చెప్తారు కాకపోతే మా ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేస్తాం మీరు భయపడుతున్నారు కాబట్టి అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒక ఇంట్లో ఒక పప్పి అయితే 16 డేస్ ఫుడ్ తినకుండా ఓన్లీ వాటర్తో ఉన్నదంటండి ఒక సమ్మర్లో వాళ్ళ ఇంట్లో ఏసీ కూడా లేదంట అయినా సరే ఏమీ కాలేదంట అని చెప్పేసి చెప్పారు సో నెక్స్ట్ ఇంకొకరు చెప్తాను సో వాళ్ళ ఇంట్లో 8 డేస్ వాళ్ళ ఏసీ ఉంది సెంట్రల్ ఏసీ ఉంది వాళ్ళ ఇంట్లో ఆ సిజ్జు పప్పి 8 డేస్ ఫుడ్ తినలేదంటండి ఓఆర్ఎస్ మాత్రమే పట్టేవారంట సో వాళ్ళు షేర్ చేశారు ఆ విషయం ఓకే అది ఓకే నెక్స్ట్ ఇంకొకరు చెప్పారనమాట ఫుడ్ తినవండి అలాగే భయపడవద్దు 4 డేస్ తినో 5 డేస్ తినో వాటికి మళ్ళీ తినాలి అనిపించినప్పుడే అవే తింటాయండి మీరు బలవంతంగా చేసి పెట్టినా వామిటింగ్స్ అయిపోతాయని చెప్పేసి అన్నారు సో మన జాయిగడ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఫుడ్ తినకపోవడం ప్లస్ వాడికి ఏం పడితే అది వామిటింగ్ రూపంలో బయటకు వచ్చాడు ఇవే నేను ఈ 8 మందితో మాట్లాడినప్పుడు అడిగాను అనమాట ఇలా వామిటింగ్స్ అవుతాయంటే కఫంలా కానీ అలాగే ఎల్లో కలర్ కానీ వామిటింగ్స్ అయినప్పుడు మీరు భయపడే అవసరం లేదండి
ఆరెంజ్ కలర్ లో వాంటింగ్స్ అయితే మాత్రమే భయపడాలి. వైట్ గా మీకు వాంటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అవి వాటికి కఫం ఉంటుందండి. అదే రోడ్ సైడ్ రోడ్ మీద ఉండే డాగ్స్ ఏం చేస్తాయంటే ఒక గడ్డి తింటాయి, అదే ఒక ఆకు తింటాయి, ఆ ఆకు తిని బయటికి కక్కేసుకుంటాయి. 6 మంత్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి కడుపులో బాగాలేనప్పుడు అలాంటి పని చేస్తూ ఉంటాయి. సో మనము బయటికి పంపించాం కాబట్టి వాటికి వాటికి ఏదైనా ఒక చిన్న చిన్న డిసీజెస్ ఉన్నా అవే సాల్వ్ చేసుకుంటాయి పప్పీస్. ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళకూడదు. సో దానికి ఉన్న కఫం బయటకు వచ్చేస్తుంది, మీరు ఏమి తినట్లేదు ఏమైపోతారని భయపడద్దు, మీకు అవగాహన లేదు కాబట్టి నేను చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో జాయిగడికి 4 డేస్ కూడా మేము ఓఆర్ఎస్ పెట్టినా సరే పట్టిన ఓఆర్ఎస్ 5 మినిట్స్ లోపు బయటకు వచ్చేసేది అనమాట కఫం రూపంలో. ఏ అలాగే 1 డే ఏమో ఎల్లో కలర్లో వామిటింగ్స్ అవి. సో నేనైతే భయపడి భయపడి ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసి జాయిగడ్ని నా చేతులతో నేనే నలిపేశానమాట అండి. నా చేతితో నేనే ఆయన ఇబ్బంది పెట్టాను, వాడికి ఉన్న డిసీజ్ సాల్వ్ చేసుకుంటున్నాడు వాడు న్యాచురల్గా. ఆ విషయం నేను గుర్తించక నాకు తెలియక వాడి మీద ఉన్న అతి ప్రేమతో నేను హాస్పిటల్ చుట్టూ తిప్పి వాడిని నలిపేసి వాడి ఆ చెయ్యి అంతా ఇలాగా అంటే సిలైన్స్ పెట్టడానికి ఫర్ర ఎక్కువ ఉంటుంది కదండి, సో ఈ గుండు గీకినట్టు గీకేయడం వల్ల వాడి చేతికి మొత్తం అంత డ్యామేజ్ అయిపోయింది, ర్యాషెస్ వచ్చేసి అనమాట. అది కూడా హెయిత్ గీయడం కూడా ఏ ట్రిమ్మర్తో తీసినా సరే పెద్ద ప్రాబ్లం లేకపోయాను. బ్లేడ్ ఇలా ఇలా హార్డ్గా చేయడం వల్ల వాడికి మొత్తం స్కిన్ అంతా లేచిపోయింది అనమాట, ర్యాషెస్ పడిపోయినాయి ఇదంతా కూడా ఫ్రంట్ ఇదంతా కూడా పార్ట్. సో ఆ 4 డేస్ నేను హాస్పిటల్కి తీసుకెళ్లి వాడిని నేను నలిపేశాను. కేవలం వాడి మీద ఉన్న అతి ప్రేమ అలాగే పెట్స్ అంటే డాగ్స్ మీద సరైన అవగాహన లేక నేను చేసిన తప్పు అనమాట అండి అది. సో దయచేసి ఎవరు కూడా ఈ తప్పు అయితే చేయొద్దు, వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. అంటే మీరు ఏమైనా డాక్టరా ఇలా చెప్తున్నారు పప్పీస్ తినకపోతే ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి లేదంటే ఏదైనా అవుతుంది అది అని చెప్పేసి అంటారు, నేను అలాగే భయపడే తీసుకెళ్ళానండి. అంటే నాకున్న జాగ్రత్త భయంతో సో మన శిశు పప్పిని పెంచే వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు అయితే ఇవి. అలాగే చూడండి మనం అయితే ఫుడ్ తిన్నాం అలా ఎండ పెట్టిన తినేస్తాం, అవి అలా కాదు. నాన్ వెజ్ ఫుడ్ ఏమైనా ఎక్కువ తినదు అనుకోండి అది నెక్స్ట్ డే ఫుడ్ తిందో. సో మనం వేరు ఆ ఆలోచన వేరు, మనం అంటే సరే మన గురించి మాట్లాడుకుని జాగ్రత్త గురించి టాపిక్. సో అంటే ఈ 8 మంత్ నేనైతే కాంటాక్ట్లో ఉండి వాళ్ళతో మాట్లాడి జాగ్రత్త గురించి వాళ్ళంటే షిజు పప్పిని పెంచుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను అలా పాటించాను అనమాట అండి. సో జాగ్రత్త విషయంలో నేను చేసిన తప్పులు అయితే మీరు చెయ్యొద్దు, ఎందుకంటే నాకు అవగాహన లేక నేను చేశానమాట. చేసి వాడిని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను, ఎందుకంటే నిజంగా వాడు నడవలేకపోతున్నాడు అనమాట అండి. ఈ చెయ్యి సిలైన్స్ పెట్టడానికి అని చెప్పేసి ఈ హెయిర్ అంతా రిమూవ్ చేసే ప్రక్రియలో మొత్తం అంతా ర్యాష్ వచ్చేసింది అనమాట అండి. దానికి చాలా అంటే చాలా బాధపడుతున్నాడు, వాడిని చూసి మేము బాధపడుతున్నాం చేతులారా ఈయన ఎలా చేసాం ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు జాగడైతే పర్వాలేదండి, వాడు తింటున్నాడు, మేము ఈరోజే తింటున్నాడు అనమాట. సో నాకు కూడా చెప్పింది ఏంటి అంటే ఇలాగా గ్యాప్ ఇచ్చారు కదండి 4 డేస్ ఫుడ్ తినలేదు అంటారు కదా, వాడు ఏం తింటే అది పెట్టండి. చికెన్ అని కాదు, మటన్ అని కాదు, ఫిష్ అని కాదు, ప్రాన్ అని కాదు, వాడు ఏది తింటే అది. మీ ఇంట్లో ట్రీట్స్ ఉంటే ట్రీట్స్, ఏది ఉంటే కర్డ్ రైస్ ఉంటే కర్డ్ రైస్ అడిగి పెట్టండి, ప్రతిదీ పెట్టండి. ఏది తింటున్నాడో చూడండి, తింటే ఓకే తినకపోతే పక్కన పెట్టండి, వాడు ఏది తింటే అదే పెట్టండి అన్నారు. సో నేనైతే మార్నింగ్ చికెన్ అలాగే ఎలాంటి ఫుడ్ ఉంది కదా అది పెట్టాను, కర్డ్ రైస్ పెట్టాను, సో ఇలా పెట్టా ట్రీట్స్ పెట్టాను. ఇలాగా మనకు ప్యాకెట్స్ అమ్ముతారు చికెన్ గ్రేవీ, హెల్తీ చికెన్ గ్రేవీ, సో అవి పెట్టాను. సో వాడికైతే ఎన్ఎండి ఫుడ్ అలాగే చికెన్ మిక్స్ చేసి తిన్నాడు. సో ఇప్పుడు కూడా నేను అదే పెట్టానండి. అలాగే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే జాయిగడ్ గురించి నాలాగే వాడిని ప్రేమించి మీరు అంతా కామెంట్ చేశారు, సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు వాడి గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అండి. జాయిగడ్ గురించి ఆలోచించి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో జాయిగడ్ గురించి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, సో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాడికి ఎలా హెల్త్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను అనమాట అండి. ఓకే అండి, రేపటి నుంచి అయితే మన పనులు అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఆడు ఫుడ్ తిన్నాక అమ్మయ్యే అనిపించింది అనమాట నాకు. సో ఈ 4 రోజులు కూడా మేము సరిగా తిన్నామో లేదో మాకే తెలియదు, ఏం తిన్నామో తెలియదు, తిన్న దాంట్లో ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో మాకే తెలియదు అనమాట. ఎందుకంటే జాయిగడికి అలా ఉండడం వల్ల మిగతా పనులు అన్ని పక్కన పెట్టేసాం, అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసి పెట్టాల్సినవి, అది ముందుగా జాయిగడికి హెల్దీగా ఉన్నప్పుడు తీసి పెట్టినాయి. సో మేమేంటంటే వీడి బాగోలేని పరిస్థితుల్లో మేము ఏ వీడియో కదా ఏమి చేసి పెట్టలేదు అనమాట అండి. సో వీడియోస్ అయితే తీసి ఉన్నాయి ఎడిటింగ్ చేసి పెడతాను,
మెయిన్ మీ అందరి దయ వల్ల జాయిగడ్కి అయితే ఆరోగ్యం అయితే బాగుందండి. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే జాయిగడ్ గురించి అయితే మీకు చెప్పాలి. ప్రతి వీడియోలోనూ ఒక 1 or 2 minutes అయితే చెప్తాను. ఓకే, మీరు కూడా పెట్స్ లవర్స్ అయినా సరే, మీ ఇంట్లో పప్పీస్ డాగ్స్ ఇలానే ఏమన్నా ఉన్నా సరే ఆ 2 minutes చూడండి. ఎందుకంటే ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది పడతారంటే పెట్స్, ఆ విషయం నాకు తెలియక నేను జాయిగడ్ ఇంకా ఇబ్బంది పెట్టాను అనమాట. దయచేసి మీరు ఎవరు కూడా ఇది తప్పు చేయొద్దు. ఓకేనా, రేపు మరి రేపు సండే కదండి, సో సండే మేము లాస్ట్ సండే ఏంటది కాకినాడలో ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. ఆ వీడియో మార్నింగ్ 8 పెడతాను చూడండి. ఓకేనా, అంతవరకు సెలవు, బాయ్.